ఇప్పటికి అర్థం అవుతలేదు. ఓ చిన్న బాబు ఏడుస్తూ అమ్మ నాన్న ముంబైలో కూలి పని చేసుకుంటారట, తల్లిదండ్రులు చిన్న బాబు ఏడుస్తాడు తాత అమ్మ దగ్గర ఉంటాడు. వాళ్ళ తాత అమ్మ ఇక్కడ తండ్రి తల్లి ఇక్కడ వ్యవసాయం చేసి బియ్యం అమ్ముతున్నారు. వాళ్ళకు మనవాణ్ణి చదువుకోలేక ఇక్కడ మనవాణ్ణి ఇక్కడ తాతగించిపోతే ఆ కొడుకు బాధపడుతున్నాడు. నీ కొడుకులు నీ మనవంతం మధ్య జలసా ఉండాలి మంచిగా, వాళ్ళు మాత్రం అనాథాలి ఉండాలి ఇక్కడ తల్లిదండ్రుల దూరమై. కాబట్టి దీనికి రాష్ట్రం ముఖ్య సమాధానం చెప్పాలి. మళ్ళీ దీనికే కట్టుబడతాడు ఇక. ఇది బీజేపీలో బస్సు తయారు చేసిర్రు, బీజేపీలో బస్సు ఆర్టీసీ బస్సు కాదు, డ్రైవర్ అయినా కాదు కాదు, రోబో నడుతున్నట్టు వచ్చాను ఇక ఇప్పుడే మనిషి. కానీ దీనికి ఇంకోసారి అబద్దాలు ఆడకు, అబద్దాలు ఆడి రాజ్యం కొన్ని రోజులు వెళ్ళావు, ఇప్పుడు ఎన్ని రోజులు వెళ్ళావు, ఇప్పుడు వెళ్ళావు రాసి పెట్టుకోవాలి. అందుకే తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్లీనరీలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిజం చూపట్టాలే. మీ నాయకుడు అబద్దాలతో పుట్టిన వ్యక్తి, నోరు తెరిస్తే అబద్దాలు, ఆ నోరు గారు తాటి మట్ట అని చెప్పి మీకు నిరూపించడానికి ఈ రోజు ఈ వాస్తవ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. పాలమూరు పచ్చబడాలే, పాలమూరులో ఉపాధి రావాలి, ఉద్యోగాలు రావాలి, తాగునీరు రావాలి. 69 జీవో ఇక్కడ జీవో ద్వారా ప్రాజెక్టు నిర్మాణం జరగాలి, ఇక్కడ ఉపాధి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి దొరకాలి, అప్పుడే వలసలు ఆగుతాయి అని చెప్తే ఆగే వలసలు, ఆపాలి అనుకుంటే ఆగే వలసలు. నిజంగా ఆపేటువంటి దృఢ సంకల్పం కావాలి. వాళ్ళ వర్తలు బాధ చూసి ఆవేదన పొందాలి మనిషి. మానవత్వం మనుషులైతే ముఖ్యమంత్రి, మానవత్వం మానవ మృగం స్పష్టం అవుతుంది.